अंदर की नमस्ते, वेलकम टू माय चैनल साउथ अफ्रीका लो मी आड़पड़चु। हेलो अंडी, अंदर एला उन्नारू? बागुन्नारा? वेलकम टू माय चैनल साउथ अफ्रीका लो मी आड़पड़चु। ना चैनल गनुक सब्सक्राइब चेसुकोपोते प्लीज सब्सक्राइब चेसुकोंडी। इवाला ई व्लॉग लो नेनु मीकु मोक्कजन्न ओट्स नेनैते वडलु वेसि चूपिस्तानंडी। मोक्कजन्न अलागे ओट्स मनमु यूज चेस्तू मनमैते वडलु वेसुकुंटामट। चाला सिंपल रेसीपी ए मीकैते, सो मन इंट्लो उन्न वाटितो ईजीगा वेसुकोवच्चु। ఓకేనా? చక్కగా ఓట్స్ లో గానీ కార్న్ లో గానీ చక్కగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎప్పుడన్నా మీరు పిల్లలకి స్నాక్స్ గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ డిన్నర్ టైంలో మనము రైస్ తినకుండా ఇలాంటి ఏమైనా తినాలంటే తినచ్చు. మనకి టిఫిన్స్ కొంతమంది ఒక పూట తింటారు కదా, వాళ్ళు కూడా చక్కగా వేసుకొని తినచ్చు. ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా తినచ్చు, చక్కగా మంచిదేనండి, ట్రై చేసి చూడండి. సో ఇక్కడైతే మనకి ఇక్కడ కార్న్ ఇలాగా మనకి దొరుకుతున్నాయండి. సో ఇక్కడ వైట్ గా ఉంటాయి చూసారు కదా, తెల్లగా ఉంటాయి సీడ్స్ అన్నీ. సో మొన్న నేను వెళ్ళినప్పుడు ఆఫర్లో పెట్టారు, 25 ర్యాండ్కి 3 ఎంతో పెట్టారండి, 23 ర్యాండ్. సో ఇలా 3 మొక్కజొన్న పొత్తులు అయితే నేను తీసుకున్నాను. సో దీంట్లో నేనైతే 2 అయితే యూస్ చేశానమాట. 2 ఏం చేశానంటే, చక్కగా మనకి నైఫ్ షార్ప్గా ఉన్న నైఫ్తో మనము పైనుంచి కింద వరకు చక్కగా కట్ చేసుకుంటే సీడ్స్ ఈజీగా అయితే వచ్చేస్తాయి. నేను అలా కట్ చేసి పెట్టుకుంటానమాట. సో ఇవి మాట సీడ్స్ చూసారా, ఇవి మొక్కజొన్న సీడ్స్ ఇవి. సో మొత్తానికైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి పచ్చివే, సో మనం పచ్చివే వేసుకుంటాం అన్నమాట మొక్కజొన్న ఓట్స్ వడలోకి. సో అలాగే ఒకప్పు ప్లెయిన్ ఓట్స్, సో మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి ఇవి చక్కగా. ఈ ప్లెయిన్ ఓట్స్ ఇది ఒక కప్పు, సో అలాగే ఒక కప్పు మొక్కజొన్న సీడ్స్. ఓకేనా? 2 మనము యాక్చువల్గా మిక్సీ పట్టుకోవాలి. మనము మిక్సీలోకి ఓట్స్ వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. బాగా స్మూత్గా మెత్తగా పౌడర్ అవసరం లేదు, సో కొంచెం వెల్తిగానే వేసుకోవాలి. అంటే కచ్చపచ్చలాగా వేసుకోవాలి. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో, ఆ పౌడర్ చూపిస్తాను చేసుకున్న తర్వాత. ఫస్ట్ అయితే ఈ ప్లెయిన్ ఓట్స్ ఉంది కదా, ఈ ప్లెయిన్ ఓట్సే మనము ఫస్ట్ మిక్సీలో పౌడర్ పెట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా పౌడర్ పట్టుకునే అవసరం లేదు, మీకు చూపిస్తాను నేను. ఇది పెట్టుకున్న తర్వాత కాస్త మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మొక్కజొన్న మన సీడ్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో మనము నెక్స్ట్ ఆ పౌడర్ తీసేసుకున్న తర్వాత మనము అల్లం ముక్క యాడ్ చేయాలన్నమాట, చిన్న సైజ్ అల్లం ముక్క. అల్లం ముక్కలు నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము, ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ టకటక చూపించేస్తాను, చూసాను పదండి. సో ఈ రెసిపీలోకి మెయిన్గా అయితే నేనైతే అల్లం ముక్క ఇంత సైజ్ తీసుకుంటానండి. సో ఈ ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మిక్సీలో మనము ఆ మొక్కజొన్న సీడ్స్ ఎప్పుడైతే మిక్సీలో వేసుకున్నప్పుడు ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసేసుకొని దాంట్లో మనము ఈ మొక్కజొన్న సీడ్స్ వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలన్నమాట. సో దీంట్లో మెయిన్ కావాల్సినవి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఓకేనా? అలాగే నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేశాను, మన గార్డెన్లో ఉందని. ఇవి ఆప్షనల్ అండి, నా దగ్గర కొత్తిమీర లేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ కరివేపాకు అండి, నేనైతే చిన్న ఆకులు తీసుకుంటాను ఎప్పుడైనా వడలా వేసుకున్నప్పుడు, ఈజీగా మనం వేసేసుకోవచ్చు కదా. ఒక 4 రెబ్బలు వేసుకుంటున్నాను. మీరైతే స్ప్రింగ్ ఆనియన్స్ బదులు చక్కగా మీరైతే కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే సన్నగ తరిగిన ఒక 1 మీడియం సైజ్ రెడ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ తురుము, మీరు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా బాగా తురుముకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. సో పచ్చిమిర్చి, అలాగే దీంట్లో మసాలాలు ఎక్కువ ఏమి వేయమండి. ధనియాల పౌడర్ మాత్రం 1.5 టేబుల్ స్పూన్ అయితే తీసుకోవచ్చు. అలాగే జీలకర్ర నేను డైరెక్ట్ వేస్తాను, జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్. సో ఇవి మాట మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ మొక్కజొన్న ఓట్స్ కలిపి మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనము ముక్కలు వేసుకొని యాడ్ చేసుకొని, అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకొని చక్కగా వడలు వేసుకోవడమే. సరే ఇంకెందుకు ఆలస్యం, మరి వెళ్ళిపోదాం రెసిపీకి. మనం వడలేసేద్దామా వేడివేడిగా, కార్న్ ఓట్స్ వడలైతే వేసేసుకుందాం పదండి. ఫస్ట్ అయితే నేనైతే ఓట్స్ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి, పట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? మిక్సీ పట్టేసుకున్నానండి. సో మిక్సీ, సో మనము ఇలాగ పట్టుకుంటే చాలు. సో మరీ అంత ఫైన్ పౌడర్ లాగా అయితే అవసరం లేదు, చూసారు కదా. సో నేనైతే ఒక్కసారి ఇలా 2 తిప్పుకున్నాను అంతే. సో ఇది మన బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ఇదే మిక్సీలోకి మనము చక్కగా అల్లం ముక్కలు ఫస్ట్ వేసుకొని ఒక తిప్పు తిప్పిన తర్వాత మనము ఇది ఏదైతే మొక్కజొన్న సీడ్స్ ఉన్నాయో అవి వేసుకొని మనము ఒకసారి తిప్పేసుకొని పేస్ట్లా చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అల్లం ముక్కలు ఇలాగ వేసుకొని ఒక తిప్పు తిప్పుకున్న తర్వాత మనము ఇప్పుడు కార్న్ ఏదైతే ఉందో అవి కూడా వేసేసుకొని మీరు ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. కొంచెం
చూసారు కదా మనం ఒకసారి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం మెత్తగా అయిపోతుంది సో మొత్తం మనము బాగా మెత్తగా అలా చేసుకోవక్కర్లేదు ఇలాగా కచపచలా ఉంటుందన్నమాట సో దీంట్లో మనం ఇప్పుడు మనం ఇందాక ఆడిచ్చుకున్న ఓట్స్ పౌడర్ అలాగే తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే నేను ఓట్స్ పౌడర్ వేసేసుకొని salt తగినంత వేసుకున్నాను ఇందులోనే వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకోండి ఈ ఓట్స్ వేసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది సో మీరైతే తగినంత కొంచెం వాటర్ ఎక్కువ కాదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పల్చగా అయిపోతుందన్నమాట కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీరు ఒకసారి మిక్సీ తిప్పుకుంటూ ఉండండి దీనికైతే కొంచెం హాఫ్ గ్లాస్ వరకు అయితే పడుతున్నాయండి వాటర్ వేసుకోండి చూసారండి చక్కగా కార్న్ అలాగే ఓట్స్ అయితే కలిసిపోయినియండి సో మనము కొద్దిగా ఆనియన్స్ అవి వేసుకుంటాం దానికి నీరు ఉంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్స్ మనకి సరిపోతుంది మనకి కొంచెం గట్టిగా అయినా సరే వాటర్ తడుపుకుంటూ చక్కగా వడలు వేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అయితే ఇలాగా మనం కన్సిస్టెన్సీ చూసుకోండి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు చక్కగా కొంచెం వాటర్ వేసుకోవచ్చు సో ఇప్పుడు ఓట్స్ అలాగే మనకి మొక్కజొన్న సీడ్స్ చక్కగా మనము గ్రైండర్లో వేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు రెబ్బలు ఒక 4 రెబ్బలు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనము మిక్సీ పట్టుకున్నప్పుడే మనము salt వేసేసుకున్నాం కాబట్టి సో ఇవన్నీ వేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి క్యారెట్ సో అలాగే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుందండి ఇందులో కమ్మగా ఉంటాయి ఉల్లికాళ్ళు మీకు ఇంకా కావాలి తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోండి ఇవి ఆప్షనల్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర మాత్రం యాడ్ చేసుకోండి తర్వాత 1.5 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ అలాగే జీరా 1 టేబుల్ స్పూన్ అండి సో వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోండి సో నేను ఈ లోపు ఈ మిక్సీ ఆడే లోపు నేనైతే చక్కగా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను నాకు తెలిసి బాగా కాగిపోయిందండి ఆయిల్ ఒకసారి కట్టేస్తాను మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు బాగా హీట్ ఎక్కిపోతే మాడిపోతాయి కదా సో మళ్ళీ ఆన్ చేస్తాను మొత్తం అంతా మిక్స్ బాగా కలుపుకోండి ఇవి వడలు కమ్మగా ఉంటాయి హెల్తీ స్నాక్ అనుకోండి ఇది కూడా చక్కగా రెండిట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది మనకి మొక్కజొన్నలో ఉంటుంది అలాగే ఓట్స్లో కూడా ఉంటుందన్నమాట సో ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే అల్లము పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం కదా సో టేస్ట్ అయితే కమ్మగా బాగుంటుందన్నమాట నూనె వేడెక్కిందండి బాగానే వేడెక్కింది సో ఇది అందరు తెలిసిన టిప్పే కదా పైకి ఇలా రావాలి నేనైతే బచ్చలాకు తీసుకున్నానండి పెద్దగా ఉన్నాయి మా దగ్గర మీ దగ్గర అరిటాకులు ఉంటే అరిటాకులు యూస్ చేసుకోండి లేదా ఇలా మన దగ్గర పాల కవర్లు కానీ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా దాంతో కూడా వేసుకోవచ్చు సో నేను వడలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వాటరు అద్దుకొని ఇలాగా కాస్త చిన్న ముద్దలా తీసుకొని మీరు వాటర్ ప్రెస్ చేసుకుంటూ చక్కగా మీరు వడలు వేసుకోవచ్చు ఈ కార్న్ కాబట్టి చక్కగా ఉడికిపోతాయండి ఓట్స్ కార్నే కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి మనము గారెల్లాగా మధ్యలో ఇలాగా హోల్ పెట్టుకునే అవసరం లేదు వడల్లాగా వేసుకుంటేనే బాగుంటాయి ఇవి చక్కగా మీరు ఇలాగా గట్టిగా ఉంటే కొంచెం వాటర్తో తట్టుకొని వేసుకోండి మీడియం ఫ్లేమ్లో మీరు వేయించుకోండి బాగా హైలో పెట్టుకుంటే మాడిపోతే మళ్ళీ లోపల ఒక్కొక్కసారి ఉడకపోవచ్చు సో అందుకే బాగా మందంగా కాకుండా బాగా పల్చక కాకుండా మీడియంగా
ఇలా చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోవచ్చు. ఇవి చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారండి, కమ్మగా ఉంటాయి కదా, అన్నీ వేస్తాం కాబట్టి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసేస్తాను, ఇందాక వేడెక్కిపోయింది కదా, కట్టేసుకుని. ఇలా వేడలపాటి కొంచెం ఫ్యాన్ ఉంటే మీకు కొంచెం ఎక్కువ పడతాయండి వడలు, ఒకేసారి వేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం చిన్నగా వేసుకున్నాము. సో నేనైతే మీకు ఒక వాయి వేసేసి తీసిన తర్వాత, నేను మిగతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ఫైనల్గా చూపిస్తానండి. వీడియో మళ్ళీ లెంతీ అయిపోతుంది కదా. సో ఇలా వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా వడలు అనేది వేయించుకోవాలండి. సో ఇది అందుకే కార్న్ ఓట్స్ వడ మాట దీన్ని రెసిపీ నేమ్ వచ్చేసి కార్న్ ఓట్స్ వడ. మనము కార్న్ వడలు వేసుకుంటాం తెలుసు, కానీ ఇలాగా ఓట్స్ కలిపి ఎప్పుడు మనం ట్రై చేసి ఉండం. సో ఇలాగా కూడా వేసుకొని చాలా కమ్మగా ఉంటుంది, మంచిది కూడా హెల్త్కి. ఇంకా కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మేము ఇలాగ డీప్ ఫ్రై చేసుకోలేము అనుకుంటే ఓవెన్ ఉంటే కనుక చక్కగా వాళ్ళు ఓవెన్లో ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇవి చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేయొచ్చు. మీరు అలా కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇవి సరిపోతాయి దీనికి, అది ప్లేస్ లేదు ఇంకా. మీరు ఇంకా ఒక రెండు తక్కువ వేసి వేసుకుంటే మనకి ఈజీగా తీయడానికి ఉంటుంది అన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా మీరు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఇవి చాలా క్రిస్పీగా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి వాళ్ళు, చాలా బాగుంటాయి, టేస్ట్ యూనిక్ టేస్ట్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పానని కాదు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ ట్రై చేస్తే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు. కొంచెం ఒక 1 మినిట్ అలాగా వేయించి తీసేయడమే. బట్టర్లో కానీ గారెలో కానీ ఆ ఉల్లిపాయ ఒక్కటి వేసుకున్నా, ఉల్లిపాయ పచ్చిపిచ్చి కాస్తంత అల్లం ముక్క వేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చక్కగా వేగిపోయినాయి అండి, క్రిస్పీగా కూడా అయిపోయినాయి. మనకి కలర్ వస్తే చాలు చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. వడలు రెడీ అయిపోయినాయి అండి, కార్న్ ఓట్స్ వడలు రెడీ అయిపోయినాయి. తీసేసుకుందాం మనము.
మీ దగ్గర టిష్యూ రోల్ కానీ ఇలా టిష్యూ పేపర్స్ ఏమైనా ఉంటే చక్కగా కింద వేసుకొని బౌల్లో ఇలాగా వడలు స్ట్రెయిన్ చేసుకొని వేసుకోండి. ఆయిల్ ఏమైనా ఉంటే కొంచెం కార్న్ కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది కంపల్సరీ. సో ఇలాగా టిష్యూ పేపర్ కానీ కిచెన్ రోల్లో కానీ వేసుకొని ఇలాగా స్ట్రెయిన్ చేసుకొని చూసారా వేడి వేడి కార్న్ ఓట్స్ వడలు రెడీ అయిపోయినాయి. ఇంకొక వాయి కూడా వేసేసుకుంటాను, మొత్తం అయిపోయిన తర్వాత మీ ముందుకు వస్తాను ఓకేనా. ఇంకో వాయి అయితే లాస్ట్ వాయి అండి, అయిపోతుంది. బుడ్డోడికి కూడా కొంచెం కారం లేకుండా వేస్తున్నాను. సో మొత్తానికైతే చూసారు కదా వేడి వేడి మనకి కార్న్ ఓట్స్ వడలు రెడీ అయిపోయినాయి అండి. చాలా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతే చాలా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే కనుక టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఓకేనా. మరి ఈ బ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. పిల్లలు ఆల్రెడీ రెడీగా ఉన్నారు తినడానికి. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్. Please do like, share, subscribe to my channel South Africa. Let me add for you.